సార్, ఆ దెబ్బలు ఏమిటి సార్? నథింగ్. అదిగా సార్ మొహన్. హే షట్ అప్, ఫైల్ ఎక్కడ పెట్టు. అలాగే సార్. హలో, నేను గజాల మాట్లాడుతున్నాను. గజాల? జీకే గజాల మగాడి సార్. అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది. కెమెరా? నాకే కెమెరా అక్కర్లేదు. శర్మ గారు, మీరు పోలీస్ అయితే నేను దొంగని. రైల్లో పెద్ద ఆయన కెమెరా కొట్టేసింది నేనే. అందులో ఏముందో కూడా నాకు తెలుసు. ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. ఏం కావాలి? ఏం కావాలంటే ఏం చెప్తాను, ఒక 5 లక్షలు కొట్టండి. నువ్వు ఎక్కడున్నావు? గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్లో. త్వరగా తీసుకురండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? ఉంది, ఆ కెమెరా ఇచ్చేస్తే. ఆ కెమెరా ఇచ్చే, లేచే, ఇచ్చే, తీసుకో. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదోల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? అయినా నేను ఒక దెబ్బతో ఎందుకు పెడతానో తెలుసా? కరెక్ట్ 5 నిమిషాలు తెలుసు చూడు. కెమెరా దొరికిందా? కెమెరా దొరికిందా? వెంటనే చూడాలి. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ పేరు ఢిల్లీలో ఉంటారు. తనొక్కతే ఉంటుంది, అక్కడికి వెళ్దాం. గజల ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ, గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్ని సార్లు చెప్పాలి నీకు? ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయకనే వదలలేదు. అసలు మొట్టమొదటిసారి అబ్దుల్ కరీం తిరిగి మీద 1999 ఆగస్టు లో బేగం బజార్ లో కేసు నమోదైంది. ఆ నకిలీ స్టాంప్ నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది. ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను. చూడు యోగి, ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను, నిన్నేం చేయాలో ఆ కోర్టే డిసైడ్ చేస్తుంది. నిజమే సార్, కానీ నా కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది. ట్రై టు కోఆపరేట్. సారీ, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయొద్దు. ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే. లెట్ మీ డూ మై డ్యూటీ. నీ సిన్సియారిటీకి మెచ్చి నేనిస్తున్న ప్రమోషన్. నక్సలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐపిఎస్. రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా, అందుకే అడ్వాన్స్ గా న్యూస్ చెబుతున్నా. వెంకీ, వాణ్ణి ఎక్కడో చూశానని చెప్పాను కదా, మా ఫ్లాట్స్ లోనే చూసా. ఎప్పుడు? అదే మేము ఊరెళ్ళే రోజు. మీరుండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వస్తుంది? లక్టి కపూర్. ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమీకి హెడ్ ఆఫీసర్గా రావడానికి ముందు లకడి కబ్బుల్లోనే డీసీపీగా పనిచేసేవాడు. అంటే శ్రావణి, ఆ రోజు ఏం జరిగింది? మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్గా ఇంటికి వచ్చారు. నాన్న, జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను, తాగండి. అలాగే. నేను ఇప్పుడే షాప్కి వెళ్ళొస్తాను. ఓకే ఓకే. హలో, డీసీపీ హియర్. నా పేరు ప్రసాదరావు, లక్నీ కబుల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇందిరాబాద్ లో జరిగిన మర్డర్ గురించి మీతో మాట్లాడారు. చెప్పండి. చంపింది ఎవరు? నేను చూశాను. చూశాను. మార్నింగ్ వాక్ లో బర్త్స్ రికార్డ్ చేస్తుండగా మర్డర్ చూశాను. అదంతా నా హ్యాండ్ క్యామ్ లో రికార్డ్ చేశాను. ఆ క్యాసెట్ ఎక్కడుంది? నా దగ్గరే ఉంది సార్. మీది విషయం ఎవరికైనా చెప్పారా? లేదు సార్, ఫస్ట్ మీకే ఫోన్ చేశాను.
ఇది చాలా సెన్సిటివ్ కేసు. ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు ఈ టాపిక్ ఎక్కడా డిస్కస్ చెయ్యొద్దు. ఎవరికీ ఈ విషయం గురించి చెప్పద్దు. ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా, లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ల ప్రాణాలకు కూడా ప్రమాదం. అలాగే సార్. మీ అడ్రస్ చెప్పండి. ఫ్లాట్ నెంబర్ 418 అరుణ్ అపార్ట్మెంట్స్, ఆపోజిట్ టు నీలఫర్ హాస్పిటల్, బిసైడ్ పెట్రోల్ బంక్, దగ్గరికి. మీరు అక్కడే ఉండండి. ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. శ్రావణి, అమ్మ శ్రావణి, శ్రావణి, ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలు అన్నీ చెప్పేశారు. మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయంతో మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు. వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు. బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు. వాడిని వదలకూడదురా. ఈ క్యాసెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం. కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందజేద్దాం అంటే ఈ కేసు డీల్ చేస్తున్న డిసిపి భరత్ వాడికి చాలా క్లోజ్. పోనీ మనం గవర్నర్ని కలిస్తే. వాట్, గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా? అవును సార్, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట. పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడేనా స్పెషల్గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు. అమ్మయ్యా, ఈ క్యాసెట్ గవర్నర్ గారికి అందిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చురా. ఉద్యోగాలు మాట దేవుడు ఎరుగు. ముందు మన ఊరెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు చేసి బతికేయచ్చు. అరే అన్నట్టు చాన్నాలేంది, మందేద్దాం రావునరాదండి. ఓ, మందంటే ముందుండేవాడు శ్రావణి గారు, మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు. నాకు భయపడుతున్నాడా? మందు కొట్టక ముందు ఇడు అందరికి భయపడతాడు, మందు కొట్టిన తర్వాత ఇడికి అందరు భయపడతారు. అది తెలుసు. అబ్బే, ఇప్పుడు అలాంటివి ఏం జరగవండి. కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదే ఉందండి. ఈ ఒక్కసారి కాదనకండి, ప్లీజ్ అండి, చెప్పరా ఈ ఒక్కసారి. సరే, హ్యాపీగా తాగండి, నాకేం ప్రాబ్లం లేదు. ఆడపిల్లల ముందు మన తాగటం పద్ధతి కాదు, అది నాకు ఇష్టం ఉండదు. హలో, మీతో పాటు నాకు ఒక వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు. కడుపు నిండా తాగి ఎన్నాళ్ళైందిరా? తాగి చాలా రోజులు అయింది కదా, కొంచెం కళ్ళు తిరుగుతున్నా. నాకు మాత్రం తిరగట్లేదు. నీకేది తిరుగుతాయి, మామూలుగా అబ్బాయి ఏంకి, నీకెంత కావాలంటే అంత తాగు, కానీ తాగినట్టు మాత్రం ఉండు. తాగితే తాగినట్టు ఎలా ఉంటారు? తాగితే తాగినట్టే ఉంటారు. ఇది కొంచెం కంట్రోల్ తప్పుతున్నాడు రోయ్. వుడ్ యు లైక్ టు హావ్ ఎనీథింగ్ ఎల్స్? నిశ్చయ కాక నాకు అర్థమైంది. బాగోదు, వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా, అర్థం చేసుకోండి. మా తండ్రి అమ్మా. హే గైస్, ఐ యామ్ ఆస్కింగ్ యు, యు వాంట్ ఎనీథింగ్, లెట్ మీ నో. అది కాదురా, నువ్వు కూల్ అవురా. ఎందుకు అది కాదు రావణా, నాది అల్లా. ఈ అమ్మాయిని కాదు, ప్రతి ఓళ్ళకి ఏదో ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మన టీవీ యాంకర్లు సోళ్ళ పోతున్నారా బాబు, అది ఎలా చేస్తారో సార్ చూపించరా సూర్యబాబా. హాయ్, మా బుడ్డి బుడి అడిగిన బుజ్జాయికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గ్రాండ్ ఫా, గ్రాండ్ మా, బ్రదర్స్ సినిమా ఎట్టుకుంటుంది నేను చెప్తాను రా.
హిందీ వాళ్ళు. పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడని ట్రై చేస్తారు. మనోళ్ళు ఉన్న రోగం తెలుగు వచ్చినా రానట్టు. అదేమిటి ఇదేమిటి, అరి అరిగా ఉంటుంది పైన ఉంటుంది. మందు తాగడానికి కాదు రావణ, ఇప్పుడు ఆడపిల్లంటే మన శ్రావణిలాగా ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ముద్దువా బుద్ధువా ఉంటుంది.